వంకాయ పచ్చడి అయిపోయింది, ఇది దోసకాయ పచ్చడి. చెక్కు తీసేసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. తరిగేసాను, అయిపోయింది. దోసకాయ ముక్కలు, నిన్న వంకాయ పచ్చట్లో వేసిన పొడి, రెడీ టు చట్నీ పొడి. ఈజీగా పచ్చడి చేసేసుకోవచ్చు. రెండు స్పూన్లు వేసాక కలిపేసుకుని సరిపోయింది అనుకుంటే అంతటితో వదిలేయచ్చు, లేదంటే ఇంకొక కొంచెం ఇంకొక అర స్పూన్ కలుపుకోవచ్చు, కారాన్ని కావలసినంత కారాన్ని బట్టి. అయితే ఒక మీడియం సైజ్ దోసకాయకి నాకు రెండు స్పూన్లు చాలేదు మా కారానికి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. రెండు వేసేసాను. ఉప్పు కూడా వేయక్కర్లేదు, చింతపండు ఉప్పు ఏమీ వేయక్కర్లేదు. ఇందులో పచ్చిమిర్చి కావాలనుకుంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు ఒక రెండు స్పూన్లు కారం పౌడర్ తగ్గించేసుకోవచ్చు, కారం సరిపోతుంది. ఎండుమిర్చితో పచ్చడి చేసుకుంటే వచ్చే టేస్ట్ రెడీ టు మిక్స్, పౌడర్తోనే అదే టేస్ట్. ఇంకా ఇది ముక్కలు ముక్కలుగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా కావాలనుకుంటే కాస్త రోట్లో వేసి తొక్కుకోవచ్చు. నేనైతే సన్న ముక్కలు తరిగేసి వేసేసాను.